ఈ సభ ద్వారా హైదరాబాద్ ప్రజల తరఫున ఎవరో మాట్లాడాలని, ఫైనాన్స్ బడ్జెట్ మీద కూడా పూర్తిగా దీని మీద డిస్కషన్ జరగలేదు, అప్రాపరేషన్ దాని మీద కూడా డిస్కషన్ జరగలేదు. మనకు జనరల్లీ ఒక ప్రాక్టీస్ ఉంది సార్, అసెంబ్లీ యొక్క ప్రాక్టీస్ ఏంది అంటే, అసెంబ్లీలో ప్రతి సభ్యుడికి 0 అవర్లో మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద వారు చెప్తారు. సభ మీ దృష్టి ద్వారా, మీ ద్వారా మంత్రులు అక్కడ ఉన్నటువంటి వారు స్పందించి ఆ సమస్యల మీద పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుంది అనేది అందరి అభిప్రాయం. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ సార్ ఈ హౌస్లో ఇన్ని రోజులలో. ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు హౌస్లో ఎన్ని రకాలుగా మాట్లాడారు. నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచుకొని ఏమన్నారు సార్, చీఫ్ మినిస్టర్ అని ఎక్కడ వాడతలేరు వాళ్ళు, అది ఎవరికి కనబడలేదు హౌస్లో. మాకు ఆ రోజే మేము రియాక్ట్ అయ్యి చాలా మేము ఎమోషనల్ అయ్యాము, ఒక సందర్భంలో మేము కూడా రియాక్ట్ అవుదాం అనుకున్నాం, కానీ వాళ్ళ ఇంకిత జ్ఞానానికే వదిలేశాం. చీఫ్ మినిస్టర్ గారు ఏమని సంబోధించారు సార్, నిన్న 2-3 రోజుల నుంచి ఒక అంశాన్ని తీసుకొని సవితక్క గారి మీద అందరికీ గౌరవం ఉంది, ఎవరికి లేదు సార్ గౌరవం? చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నా తప్పుడు లాంగ్వేజ్ మాట్లాడారా, ఏం చెప్పారు? దాని మీద చీఫ్ మినిస్టర్ అంటే ఈ రాష్ట్రానికి మంత్రి, నేను ఐటీ మినిస్టర్ని, ఐటీ ఇది అని రాష్ట్రాన్ని ఇది చేశాను అది చేశాను, దాంతోపాటు దోసుకున్నది కూడా చెప్తే బాగుండేది, అది చెప్పకుండా ఇది చేశాను అది చేశాను, హైదరాబాద్ అద్భుతం చేశాను, అరచేతిలో స్వర్గం చూపించానని ప్రయత్నం చేశాడు తప్ప ఏం లాంగ్వేజ్ మాట్లాడాడు సార్? ఆయన కూర్చొని ఇక్కడ బయట పోయి ఏం మాట్లాడాడు సార్? ఆయన పోయి చీఫ్ మినిస్టర్ని పెట్టుకొని చీప్ అంటాడా సార్? హౌ డేర్ ఈ సార్? మేము రియాక్ట్ కాలేమా సార్? మేము అలాంటి దాన్ని మేము మాట్లాడలేమా? అందుకే కోపం వచ్చింది సార్, అంతే తప్ప వేరే ఏం లేదు. సో మీకు కూడా దానివల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే ఐఎమ్ సారీ సార్. ఈరోజు హైదరాబాద్కు సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఈ హైడ్రా ఒకటే కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైనటువంటి సందర్భాలు, చాలా బస్తీలు ఉన్నాయి సార్, ఓల్డ్ సిటీలో ఉన్నాయి, న్యూ సిటీలో ఉన్నాయి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి, దోమలగూడలో ఉన్నాయి, అంబర్పేటలో ఉన్నాయి, ఖైరతాబాద్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రాంతాలలో ఈ విపత్తులు వచ్చినప్పుడు డిఆర్ఎఫ్ ఒక సంస్థ మాత్రమే ఉంది. గతంలో ఎస్ఎన్డిపి పెట్టారు, ఎస్ఆర్డిపి పెట్టారు, దానికి ఒక ప్రణాళికబద్ధం లేదు, ఏం లేదు, దానికి ఒక రూపకల్పన లేదు, బడ్జెట్ ఇచ్చామని చెప్పారు. ఎస్ఆర్డిపి కింద మీరు చూసినట్టయితే అధ్యక్ష 7,000 కోట్ల రూపాయలు ఎస్ఆర్డిపి కింద ఖర్చు పెట్టారు హైదరాబాద్ సిటీలో. స్లమ్లలో మాత్రం ఒక్కటి కూడా ఈరోజు సీసీ రోడ్ లేదు అధ్యక్ష. ఓల్డ్ సిటీ గురించి అక్బర్గా చెప్తారు, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు చెప్తారు, మీరు స్లమ్లలో ఎక్కడన్నా మీరు ఒక పెట్టండి. నిన్న మొన్న అమర్పాలి గారు తిరుగుతూ ఉన్నారు, నేను ఐ వాంటెడ్ టు బ్రింగ్ టు అవర్ నోటీస్ ఆల్సో, స్లమ్లలో సీసీ రోడ్స్ ఎక్కడ వేయలేదు సార్. కేవలం ఉన్నటువంటి ఎక్కడ వేసారు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాంతాలలో మాత్రమే ఇవన్నీ వైట్ ట్యాపింగ్ రోడ్లు వేశారు, 7,000 కోట్ల రూపాయలతో పెట్టారు సార్. మళ్ళీ ఎస్ఆర్డిపి కింద ప్రణాళిక సిద్ధం చేశారా? ఎస్ఆర్డిపి కింద ఎక్కడెక్కడ మీరు పనిచేశారు? ఇప్పుడు రేపు మనం ఇచ్చినటువంటి హైడ్రా పనిచేయాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది, వాళ్ళకు అవి ఇచ్చేటువంటి వెహికల్స్ కానీ ప్రొడక్ట్ కావాల్సినటువంటి ఏవైతే పరికరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందో. దీంట్లో నిన్న ముఖ్యమంత్రి గారు తీసుకుని ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిన్ననే ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా స్కిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మన యూనివర్సిటీ ఏదైతే నిన్న ప్రారంభించాడో, ఈ హైడ్రాకు సంబంధించినటువంటి వారిని కూడా కొంతమందిని అందులో ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే మీరు ఎక్కడ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో దానికి ప్రధానమంత్రి గారు దానికి చైర్మన్గా ఉన్న దాంట్లో తెలంగాణ నాకు తెలిసి ఇప్పటి వరకు గత దశాబ్దాల నుండి కానీ ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల నుండి కూడా ఆ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా మన రాష్ట్రానికి రాలేదు. మన దగ్గర విపత్తులు వచ్చాయి, కొన్ని విపత్తులను జాతీయ విపత్తులుగా, ఎందుకంటే వరంగల్లో విపత్తు వచ్చినప్పుడు వరంగల్ మొత్తం కూడా మునిగిపోతే దాన్ని జాతీయ విపత్తు కింద డిక్లేర్ చేయమని చెప్పినాను, నేషనల్ కెలామిటీ కింద డిక్లేర్ చేయమని చెప్పాను, బట్ నేను ఎవర్ యాక్టెడ్. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ యొక్క ఏదైతే మన హైడ్రా అనేటువంటి ఏదైతే సంస్థ వచ్చిందో దీనికి కావాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంట్లో కొంతమంది నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని, దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ పనిచేసేటువంటి ఉంది అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, దాంట్లో ఎక్స్పర్టీస్ అవసరం ఉంటారు, ఆ ఫైర్ ప్రొటెక్షన్ కిట్స్ అవసరం ఉంటాయి, దానికి కావాల్సినటువంటి ప్రాపర్ ల్యాడర్స్ అవసరం ఉంటాయి, అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్నటువంటి, ఎందుకంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని విపత్తు అనేది చెప్పి రాదు అధ్యక్ష. నిన్న మనం చూసినాం కేరళలో జరిగినటువంటి విపత్తు వచ్చింది, దానివల్ల ఎంత పెద్ద విపత్తు జరిగింది, దానికి సంబంధించినటువంటి సమస్య మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాంటి సమస్య మనకు లేదు, ఎందుకంటే సముద్ర ప్రాంతం లేదు కాబట్టి మనకు ఈరోజు ఉన్నటువంటి అకాల వర్షాలు వచ్చినప్పుడే కానీ, ఎప్పుడైనా క్లౌడ్ బ్లెస్ అయినప్పుడు కానీ అలాంటప్పుడే ఇలాంటి విపత్తులు వస్తాయి.
లోతట్టు ప్రాంతాలను ఇప్పుడే మనం ప్రికాషనరీ మెజర్స్ కింద లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడే మనం ప్రికాషనరీ మెజర్స్ కింద వీటిని వర్షాలు వచ్చినప్పుడు లేకుంటే విపత్తులు వచ్చినప్పుడే దాని మీద మనం ఇంబడైపోయి యాక్ట్ అయిపోయి పనిచేస్తే మన టైం బీయింగే పనిచేసినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రికార్డ్ ఉంటుంది, డిపార్ట్మెంట్ వారికి రికార్డ్ ఉంటుంది కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని దాన్ని రెక్టిఫై చేసేటువంటి కానీ రెస్టోర్ చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని కూడా తమ ద్వారా గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్లో రికమెండేషన్లో హైదరాబాద్కు సంబంధించి ఒక్క రూపాయి కూడా మనకు రాలేదు అధ్యక్ష. ఎందుకు రాలేదు అని చెప్పడానికి వాళ్ళే దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష గత ఈ మధ్యకాలంలో నేను అనుకుంటాను మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు 2024-25 సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది. ఆ రోడ్ మ్యాప్లో అధ్యక్ష మీరు చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీకి సంబంధించి వాళ్ళు డబ్బులు కేటాయించారు. సుమారు 11,000 కోట్ల రూపాయలని 2020-24, 2025 కేటాయించడం జరిగింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ అధ్యక్ష నేషనల్ యావరేజ్ కంటే కూడా 3.2 మన నేషనల్ యావరేజ్ కంటే కూడా హైదరాబాద్ అర్బనింగ్ ఈరోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది. హైదరాబాద్ గ్లోబలీ గుర్తింపు పొందుతున్నటువంటి ఈ సిటీకి పదే పదే అందుకే ముఖ్యమంత్రి గారు అంటారు కేంద్ర ప్రభుత్వం మాకేమి ఇచ్చారు గాడిద గుడ్డు తప్ప అని చెప్పేసి అందుకే చెప్తా ఉంటాడు. ఇంత పెద్ద రోడ్ మ్యాప్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం సుమారు 11,000 కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత మీరు గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళ దృష్టికి రాలేదా అని చెప్పి అంటా ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఫైనాన్స్ వస్తే సంతోషం అన్నా, వి వెల్కమ్ ఆల్సో అధ్యక్ష. ఈ మధ్యకాలంలో నిర్మలా సీతారామన్ గారు హైదరాబాద్కు వచ్చారు. సభలో లేని వారి గురించి చెప్పకూడదు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు హైదరాబాద్ తెలంగాణకు వచ్చి ఒక రేషన్ షాప్కి వెళ్ళి మీరేం దాడ రేషన్ షాప్లో ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టలేదు అని చెప్పన్నారు. మరి అలాంటి అప్పుడు మీరు ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టాలన్నా ప్రధానమంత్రి గారి గురించి చెప్పుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం మాకు ఇది ఇచ్చింది అని చెప్పినప్పుడే కదా కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఇది వచ్చిందని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు కానీ ఇంకా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా హౌసింగ్ స్కీమ్స్ సంబంధించి చాలా నిధులు అవసరం ఉంది అధ్యక్ష. హట్కో ద్వారా కానీ వరల్డ్ బ్యాంక్ ద్వారా కానీ నిధులు ఇంకా తీసుకొచ్చేటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను అనుకుంటాను ముఖ్యమంత్రి గారు దీని మీద తప్పకుండా స్పందించి హైదరాబాద్కు కావాల్సినటువంటి నిధులు తీసుకురావడంలో వారు ఇప్పటికే అన్ని ప్రయాసాలు చేస్తూ కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషిలో భాగంగా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని. ఈ 10,000 కోట్లకు సంబంధించి అధ్యక్ష ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తమ ద్వారా తీసుకుదలుచుకున్నాను. ఇది హైదరాబాదు మెట్రో వాటర్ వర్క్ సంబంధించి అధ్యక్ష మీరు ఇచ్చినటువంటి సుమారు 3,300 కోట్ల రూపాయలని మనకు మెట్రో వాటర్ వర్క్స్ ఇచ్చాము. దీంట్లో అధ్యక్ష లోన్ రీపేమెంట్స్ కానీ లేకపోతే డెవలప్మెంట్కు సంబంధించి ఇక్కడ ఎక్కడ కూడా ఇందులో మెన్షన్ చేయలేదు. ఓవరాల్ ఫేజ్ 2 కానీ ఎస్టీపీ ప్రాజెక్ట్స్ అధ్యక్ష 38 ఎస్టీపీ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ సిటీలో పెట్టాలని. ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎప్పుడైతే అకాల వర్షాలు వస్తే దాని ద్వారా ఈ వాటర్ గ్రావిటీ ద్వారా పోయేటువంటి అవకాశాన్ని కల్పించాలన్నటువంటి ఆలోచనతో ఈ ఎస్టీపీలు పెట్టారు. కానీ ఎక్కడ చేసిన గొంగడ అక్కడే ఉంది. అప్పట్లో గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ 3,000 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఇంకా దీనికి సంబంధించి మరి హైదరాబాద్లో చాలా సివరేజ్ లైన్లు వేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఈ సివరేజ్ లైన్లు కాన్స్టెంట్గా స్టాగ్నేట్ అవుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇది ప్రభుత్వం దృష్టికి నేను తీసుకురావదలుచుకున్నాను. ఈ హైదరాబాద్ సిటీలో చాలా మల్టీప్లెక్స్లు కానీ లేకపోతే రెస్టారెంట్లు కానీ బార్లు కానీ ప్రాపర్ పార్కింగ్ లేదు, ప్రాపర్ ఇది లేదు, హైజీనిక్గా లేదు. ఆ హోటల్లో ఉన్నటువంటి ప్రతి వేస్ట్ని కూడా డొమెస్టిక్ లైన్లలో సివరేజ్ లైన్లలో కలపడం వల్ల చాలా ప్రాంతాలు స్టాగ్నేట్ అవుతూ ఉన్నాయి. నిన్న అమరపాలి గారు కూడా ఏదో నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద కొంచెం చర్య తీసుకున్నట్టుగా నేను ఈరోజు పేపర్లో చూశాను అధ్యక్ష. అదే కాకుండా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి మెట్రో రైల్కి ఈ యొక్క మళ్ళీ సెకండ్ ఫేజ్కి సంబంధించి మళ్ళీ అలైన్మెంట్ని మార్చిందని ఈరోజు డక్కన్ క్రానికల్లో ఎక్కడో నేను చూశాను అధ్యక్ష. డక్కన్ క్రానికల్ వచ్చింది ఆ మెట్రో రైల్ యొక్క అలైన్మెంట్ మారుస్తున్నారని. ఇవన్నీ కూడా హైదరాబాద్కు సంబంధించిన ఇష్యూ కాబట్టి హైదరాబాద్ ప్రజలకు ఈ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ ఈ హైదరాబాద్ బంజారైల్ 2 నంబర్ 46 కానీ బంజారైల్ ఫిలిం నగర్లో కానీ సుమారు ఆ చుట్టుపక్కల దగ్గర దగ్గర అధ్యక్ష ఒక 60-70 రెస్టారెంట్లు బార్లు ఉన్నాయి అధ్యక్ష. కానీ వాళ్ళకు అక్కడ పార్కులు లేవు, అది పార్కింగ్ ఏరియా లేదు. సివరేజ్ లైన్లు డొమెస్టిక్ లైన్లకు కలిపారు. ప్రతిసారి ఈ సందర్భంలో హైదరాబాద్కు సంబంధించి చాలా ప్రాంతాలలో ఈ ఇబ్బంది ఉంది అధ్యక్ష.
ఇలాంటి పరిస్థితులు ఉన్న చోట స్కూల్ జోన్స్లలో వైన్ షాపులు ఇవ్వద్దని ఉంది అధ్యక్ష. నేను ఒక కంప్లైంట్ ఫిలిం నగర్లో, మన ఫిలిం నగర్ నుంచి టువర్డ్స్ టోలీ చౌకి పోతుంటే నాలా మీద, పక్క నాలా మీదనే వైన్ షాప్ బిల్డింగ్ కట్టారు, వైన్ షాప్ కట్టారు అధ్యక్ష. ఆ వైన్ షాప్ నడుస్తూ ఉంది 24 గంటలు. నేను 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాను కింకోటిలో అధ్యక్ష, లేడీ హైదర్ క్లబ్ పక్కకు ఒక బిల్డింగ్, గవర్నమెంట్ బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ మీద నేను కంప్లైంట్ ఇచ్చి అక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి సీసీపీకి నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా చర్య తీసుకోలేదు. ప్రభుత్వ స్థలం అని నేను పేపర్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ సిటీలో కాదు, మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక రకమైనటువంటి ప్రాక్టీసెస్ నడుస్తూ ఉంది అధ్యక్ష. ప్రజాప్రతినిధులు ఏదైనా కంప్లైంట్ ఇస్తే స్పందించరు. ఈ కొన్ని యూట్యూబ్ ఓన్ పర్సనల్ ఛానల్స్ ఓపెన్ చేసుకున్న అధ్యక్ష. ఒక పేపర్, ఎలాంటి పేపర్ అంటే ఒక స్క్రీన్ ప్రింటింగ్ దగ్గర పోతాడు, దాని మీద ఒక పేపర్కి ఏదన్నా పేపర్ ఒక హెడ్డింగ్ ఇస్తాడు, దాని పేరు ఏదన్నా ఉంటుంది ఇచ్చేసి, ఇగో ఈడ బిల్డింగ్ ఒకటి ఉంది, ఆ బిల్డింగ్లో బస్తీలో ఈ బిల్డింగ్ కడుతున్నాడు అని చెప్తారు. ప్రభుత్వం ఒక పాలసీ గైడ్లైన్స్ ఏమి ఇచ్చిందంటే, బిలో 80 యార్డ్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఆ 80 యార్డ్స్ ఉన్నటువంటి ఏ బిల్డింగ్ అన్నా కానివ్వండి పర్మిషన్ లేకుండా కట్టుకోవచ్చు స్లమ్ ఏరియాస్లో. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఇచ్చినటువంటి ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన దాంట్లో కూడా 6 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో అది కూడా ఒకటి ఉంది. కాబట్టి అలాంటి వారిని వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని చిన్నవి పర్సనల్గా పెట్టుకుని, అన్నీ అంటే లేదు, నేను కొన్ని నేషనల్ ఉన్నాయి, కొన్ని క్రెడిబిలిటీ ఉన్నాయి, కొన్నిటికి శాంటిటీ ఉంది, అలాంటి వారు ఉన్నాయి ఉన్నారు. కానీ అలాంటి ఏం క్రెడిబిలిటీ లేనటువంటి వారు గల్లీలలో ఉంటాడు వాడు, వాని పనే ఇదనమాట. ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్లతో కొల్యూడ్ అవుతాడు వాడు, వీడు కలిసి వాళ్ళిద్దరిని అరెస్ట్మెంట్ చేసేటువంటి ప్రక్రియ నడుస్తుంది. హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం నడుస్తుంది అధ్యక్ష. ఐ థింక్ దే ఆల్సో మీ అవేర్ అబౌట్ దిస్. మా ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ సంబంధించిన పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా ఐడియా ఉండదు అధ్యక్ష, దీని మీద చర్య తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఇలా జరిగితే నేను బంజారాయిల్ పోలీస్ స్టేషన్లో 3 అలాంటి వారిని పట్టించాను. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పనిలో నిమగ్నం అయి ఉన్నారు. కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధ్యక్ష, మనకు మెట్రో రైల్ ఒక పక్కన ఉంది, ఈ కనెక్టివిటీని పెంచాల్సిన అవసరం ఉంది. ఎస్ఆర్డిపి కింద రోడ్లు విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రపోజ్ రోడ్స్ చాలా ఇప్పటికే ఇచ్చిన్నారు కాబట్టి ఆ ప్రపోజ్ రోడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వేయబోతున్నారు, ఎస్ఆర్డిపి కింద కొత్త రోడ్లు ఎన్ని వస్తున్నాయి, ఏ ప్రాంతాలను ఐడెంటిఫై చేశారు, ఎందుకంటే పెరుగుతున్నటువంటి రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ని కలగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద మన ప్రభుత్వ పరంగా ఎన్ని రోడ్స్ ఇప్పటివరకు ఐడెంటిఫై చేశారు, కొన్ని అండర్ పాస్లు కూడా చేయాలని, ప్రధానంగా రోడ్ నెంబర్ 46 నుంచి కేబీఆర్ కింది వరకు, కింది నుంచి కూడా మన అండర్ గ్రౌండ్ తీసుకు అండర్ పాస్ తీసుకురావాలని కూడా ఒక ప్రపోజల్ కూడా పోయినట్టుగా సమాచారం ఉంది అధ్యక్ష. అది ఏ స్టేజ్లో ఉందో మరి అది కూడా అదేవిధంగా MMTS కూడా ఈరోజు మనకు శామీర్పేట కానీ 2 టైర్ సిటీస్కి, ఇక్కడ శామీర్పేట అనుకోండి, ఇక్కడ గట్కేసర్ అనుకోండి, లేకపోతే పక్కన ఉన్నటువంటి వికారాబాద్ అనుకోండి, ఇలా చుట్టుపక్కల నియర్ బై డిస్ట్రిక్ట్స్కి ఇక్కడ తాండూరు వరకు కానీ ఇవన్నీ కూడా MMTCs పెట్టేటువంటి ప్రక్రియను కూడా మొదలుపెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా మన మ్యాజిక్ గ్రాంట్ ఏదైనా ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి, ఇప్పుడే మా మిత్రుడు చెప్తా ఉండే 30,000 కోట్లు వస్తున్నాయని చెప్తున్నారు, ఆ 30,000 కోట్లు ఈ MMTC శామీర్పేట కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల దగ్గరలో నియర్ బై స్టేషన్స్కి అప్ టు భువనగిరి వరకు కూడా తెచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి దాన్ని, ఎందుకంటే ముంబైలో మీరు చూసినట్టయితే అధ్యక్ష, దూర ప్రాంతాలకు 50 మరి కిలోమీటర్ల వరకు కూడా, 60 కిలోమీటర్ల వరకు కూడా మన ముంబై VT రైల్వే స్టేషన్ నుంచి తీసుకుంటే మాహిం వరకు కూడా MMTC నడుస్తుంది అధ్యక్ష, VT నుంచి కూడా అందేరి అవతల వరకు నడుస్తుంది అధ్యక్ష, లోకండ్ వాళ్ళకు కూడా నడుస్తాయి అధ్యక్ష. ఇలాగా ముంబైలో కూడా మొత్తం చాలా ప్రాంతాలు వరకు ఉన్నాయి. ఇది కూడా పెట్టాలి, ఎందుకంటే హైదరాబాద్ ఇంత ఫాస్టెస్ట్ అర్బనింగ్ సిటీ, గ్రోయింగ్ సిటీ కాబట్టి గ్లోబల్లీ రాష్ట్రం అంతా, దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని, హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కల్చర్ని, ఈ యొక్క అట్మాస్ఫియర్ని అందరు కూడా సంతోషంగా రావి వచ్చి ఇక్కడ ఈ యొక్క ఇక్కడ ఉండాలని, నివసించాలని కోరుకుంటున్నాను ఈ తరుణంలో అధ్యక్ష. ఇలా ప్రవర్తన వల్ల కొన్ని అనుమానాలు నాకు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ ఒక శాంటిటీని, ఈ యొక్క ఏదో కాన్స్పిరసీ జరుగుతుందేమో అని చెప్పి మాకు అనుమానం కలుగుతుంది అధ్యక్ష. ఎప్పుడు లేకుండా గత ప్రభుత్వం వచ్చిన 2-3 మాసాల నుండి ఏదో ఒక సంఘటనని
ఈ రాష్ట్రం హైదరాబాద్ సిటీలో అల్లకల్లోలు సృష్టించేటువంటి ప్రమాదం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు దీని మీద సంబంధించినటువంటి పోలీస్ అధికారులకు, ఎందుకంటే పోలీసులు ఒక పక్కన టార్గెట్ చేస్తూ ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఉన్నట్టు కొంతమందిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. కాన్స్పిరసీ అనేది అధ్యక్ష రోజు ఒక ఇన్సిడెంట్, గత 10 సంవత్సరాలు కానీ గతంలో కానీ